మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 వెబ్సైట్లో హాల్ టికెట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఏమొస్తుంది ఏంది కథ కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం చెక్ చేద్దాం. ఇక్కడ హాల్ టికెట్ అనే ఒక అప్డేట్ ఇచ్చాడు క్యాండిడేట్ లాగిన్ దగ్గర. ఇక్కడ హాల్ టికెట్ అని ఎదుర్కొండి ఇచ్చిన క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ క్యాండిడేట్ ఐడి, టెట్కి సంబంధించి క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకుని, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకుని, ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అడుగుతున్నాడు. ఆ క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ ఆన్ చేసుకుంటే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. హోము క్యాండిడేట్ సర్వీసెస్, క్యాండిడేట్ సర్వీసెస్లో హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఒక అప్డేట్ అయితే వచ్చింది. హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అసలు ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఈ విధంగా రావడం జరుగుతుంది. నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ చూపిస్తుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా పేపర్ సెలెక్ట్ చేసుకోవడం, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం అనే అప్డేట్ మనకి ఇక్కడ అప్డేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్, మరి ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకునే, షిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదా అంటే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఈ విధంగా 6 ప్రిఫరెన్స్లు ఇచ్చారు కదా. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జిల్లాకి ఇచ్చారో ఆ జిల్లాలో వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేస్తారనేది చూడాలి. ఇప్పటికైతే హాల్ టికెట్కి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చేయడం జరిగింది. కాస్త వెయిట్ చేయండి, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను. విద్యాశాఖ అధికారులు టెట్ అంటూ అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్న పరిస్థితి. ఫ్రెండ్స్, ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే టెట్కి అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, వీడియోస్, షార్ట్స్, లైవ్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ప్లేలిస్ట్ దగ్గర క్లారిటీగా చెక్ చేసుకోండి. ట్రై మెథడ్స్కి సంబంధించి, తెలుగుకి సంబంధించి, మోడల్ పేపర్లకు సంబంధించి సెపరేట్గా ప్లేలిస్ట్లు అనేవి ఉన్నాయి. మ్యాథమెటిక్స్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి, మోడల్ పేపర్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి, క్విక్ రివిజన్ కింద ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి, మోడల్ పేపర్స్ అనేవి, వాటితో పాటుగా లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా ప్లేలిస్ట్లో మీకు సెపరేట్గా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, వీడియోలను ఉపయోగించుకోండి.